వెల్కమ్ టు విఎస్ నైన్ న్యూస్. నా పేరు సువర్ణ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగన్నాథగట్టు ఇంద్రమ్మ కాలనీలో మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు పర్యటన గతంలో నిర్మించిన గృహాల గురించి వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి. హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతుంటే ఎందుకు కేసులు పెట్టలేదు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు. కోడుమూరులో అతిసార వ్యాధి ప్రబలడంతో 12 మందికి తీవ్ర అస్వస్థత, ముగ్గురు మృతి, తాగునీరు కలుషితమే కారణమని గ్రామస్తుల ఆరోపణ. ఇక బులెటిన్లోకి వెళ్తే, కర్నూలు రూరల్ మండలం దిన్ని దేవరపాడు గ్రామ పంచాయతీ జగన్నాథగట్టు ఇందిరమ్మ కాలనీలో గతంలో నిర్మించిన గృహ నిర్మాణాలను గౌరవ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కాటసాని రామ్ భూపాల్ రెడ్డి, హఫీజ్ ఖాన్, డాక్టర్ జె సుధాకర్, జాయింట్ కలెక్టర్ రామసుందర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ డికే బాలాజీ, డ్యామపీడి అమర్నాథ్ రెడ్డి, హౌసింగ్ ఈఈ నాగరాజు, కర్నూలు ఆర్డీఓ హరిప్రసాద్, జిల్లా అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు, హౌసింగ్ అధికారులు పాల్గొన్నారు. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయం దగ్గర జరిగిన సభలో ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతుంటే ఎందుకు కేసులు పెట్టలేదు, మతి స్థిమితం లేని వారు పగలగొట్టారని చెప్పడం సిగ్గుచేటని రాష్ట్ర ప్రభుత్వం ఆయన విమర్శించారు. ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక మసీదులు చర్చీలపైన ఉన్న ప్రేమ హిందూ దేవుళ్లపైన ప్రేమ లేదని ఆయన అన్నారు. ఇంద్రకీలాద్రి రథం కాలిపోతే ఏమి చర్యలు తీసుకున్నారు చెప్పాలని ఆయన అన్నారు. అలాగే మహిళలకు అమ్మ ఒడి అని డబ్బులు మంజూరు చేసి మళ్లీ మద్యం ధర విపరీతంగా పెంచి ఆ డబ్బు తీసుకుంటున్నారని ఆయన అన్నారు. శ్రీరామ భక్తులందరి కూడా పాద నమస్కారాలు. దుర్గమ్మ వారి నుండి శ్రీరాములు వారి దగ్గర వరకు ఉన్నటువంటి ఆలయాలను సందర్శిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి హిందూ వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు గారు నడుం బిగించి మన జిల్లాకు రావడం జరిగింది. ఈ యొక్క వేదిక నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఓట్ల రాజకీయాల కోసం సిలువలు వెచ్చించడం కాదు, చర్చీలు నిర్మించడం కాదు, నీకు చేతనైతే నీ సొంత జిల్లాలో శిథిలావస్థలో ఉన్నటువంటి ఆలయాల జీర్ణోద్ధరణ కోసం ఎందుకు మా కూచూపు? జై శ్రీరామ్! రామ భక్తులందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. మిత్రులారా, సోము వీర్రాజు గారి యొక్క నాయకత్వంలో రాష్ట్రంలో బాధ్యతలు స్వీకరించిన తర్వాత, రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీరామచంద్రుడి యొక్క కర్నూలు జిల్లా కోడుమూరు మండలం అనుగొండలో అతిసార వ్యాధి ప్రబలడంతో 12 మంది తీవ్ర అస్వస్థకు గురికాగా చికిత్స పొందుతూ ముగ్గురు మృతి చెందారు. ఇందులో 4 ఏళ్ల చిన్నారి ఐశ్వర్య, గిడ్డయ్య, పుల్లమ్మ అను వృద్ధులున్నారు. అస్వస్థ గురైన వారిని కోడుమూరు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వీరి పరిస్థితి నిలకడగా ఉంది. తాగునీరు కలుషితమే కారణమని గ్రామస్తులు ఆరోపించారు.
సీఎం క్యాంపు కార్యాలయం వద్ద భీమమిత్ర మహిళలు ఆందోళన చేపట్టారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో పోలీసులకు మహిళలకు మధ్య వాగ్వివాదం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భీమమిత్రులకు ఉద్యోగ భద్రత కల్పించాలని మహిళలు డిమాండ్ చేశారు. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలంలో బ్రిడ్జిపై మరమ్మతులు జరుగుతున్నాయి. పనుల దృష్ట్యా భారీగా కిలోమీటర్ల దూరం వాహనాలు నిలిచిపోయాయి. కాగా ట్రాఫిక్ లో అంబులెన్స్ కూడా చిక్కుకుపోయింది. ట్రాఫిక్ క్లియరెన్స్ లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆలూరు నియోజకవర్గంలో అక్రమ మద్యం నాటుసారా ఏరులై పారుతుందని ప్రత్యేకంగా దేవనకొండ మండలంలోని ప్రతి గ్రామంలో దాదాపు 3 నుంచి 10 బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న ఆబ్కారి శాఖ చూసి చూడనట్లుగా వ్యవహరించడం హేయమైన చర్య అని లోక్ సత్తా పార్టీ ఆలూరు డివిజన్ కన్వీనర్ శ్రీశేఖర్ ఆలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి రామదాస్ గౌడ్ అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో లోక్ సత్తా మండల అధ్యక్షులు పెద్దరాజు అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం మద్యపాన నిషేధం అని చెప్పి చేయకపోగా నానా బ్రాండ్లు తీసుకుని వచ్చి వాటి ధరలు ఆకాశానికి పెంచేసి మధ్య తరగతి కుటుంబాలను చిన్న భిన్నం చేసి ప్రజలతో ఈ ప్రభుత్వం ఆడుకుంటుందని, ఇది సరిపోగా కర్ణాటక మద్యాన్ని ప్రతి గ్రామంలో నిర్వహిస్తున్నా కూడా ఆబ్కారి శాఖ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం హేయమైన చర్య అని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి రాష్ట్ర సరిహద్దుల్లో మద్యం సరఫరా కాకుండా చూడాలని, పల్లెల్లో బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న వారిపై ఆబ్కారి శాఖ ప్రత్యేక దాడులు జరిపి వాటిని నియంత్రించాలని కోరారు. ఈరోజు దేవనకొండ మండలంలో ఉన్నటువంటి తహసీల్దార్ కార్యాలయంలోన విచిత్ర పరిణామం చోటు చేసుకున్న సందర్భంగా లోక్సత్తా పార్టీ నాయకులుగా మేమంతా ఖండిస్తూ ఉన్నాం. ఆ విచిత్ర పరిణామం ఏమంటే, తహసీల్దార్ కార్యాలయం నందే మద్యం తాగి అక్కడున్నటువంటి సిబ్బంది కావచ్చు, అక్కడున్నటువంటి ఇంకొకరు ఎవరైనా బయట వ్యక్తులు కావచ్చు మద్యం తాగి ఎంఆర్ఓ ఆఫీసులోనే మద్యం సీసాలు పడేయడం, అక్కడే సిబ్బంది కూడా వాటిని చూస్తూ అలాగే ఉండి కూడా ఉండటం జరిగింది.
ఈరోజు అనుకోకుండా లోక్సత్తా పార్టీ నాయకులంతా కూడా మేము ప్రజల పక్షాన వెళ్ళి చిన్న ఆఫీస్లో రైతుల పని ఉంటే వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్న మద్యం సీసాలని చూసి మేము అవాక్ అవడంతో అక్కడే ఉన్నటువంటి పాత్రికేయుల మిత్రులను కూడా పిలిచి అక్కడ ఉన్నటువంటి జరిగినటువంటి చర్యనంతా కూడా ఒక చూపి. రాష్ట్రంలో ఐపీసీ సెక్షన్లు కాకుండా వైసీపీ సెక్షన్లు నడుస్తున్నాయి. ప్రొద్దుటూరులో స్వాతంత్ర సమర యోధుల విగ్రహాలు పెట్టడానికి బీజేపీకి అభ్యంతరం లేదని రాష్ట్ర బీజేపీ మీడియా రిలేషన్స్ సభ్యులు పొన్నగంటి భాస్కర్ అన్నారు. 30,000 మంది హిందువులను ఓచకోత కోసిన దేశద్రోహి టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటును బీజేపీ వ్యతిరేకిస్తుందన్నారు. ప్రొద్దుటూరు మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం కూడా లేకుండా ఎమ్మెల్యే రాచమల్లు విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా ధ్వంసం చేసి తీరుతామని, బీజేపీ శాంతియుతంగా ధర్నా చేస్తే అక్రమంగా అరెస్టు చేశారని, ఈ అరెస్టుకు కార్యకర్తలు ఎవరు భయపడరని చెప్పారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, జిల్లా ఎస్పీలతో తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. COVID-19 భారీ వర్షాలు, వరదలు, ఖరీఫ్ సీజన్ సన్నద్ధత, ఎన్ఆర్ఈజీఎస్ పనులు, గ్రామ సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాల భవనాలు, డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్, ఏఎంసీయుఎస్ అండ్ బిఎంసీయుఎస్, వైఎస్ఆర్ అర్బన్ క్లినిక్లు, నవరత్నాలు, పేదలందరికీ ఇల్లు, పురోగతి, అర్హత ఉన్నవారికి 90 రోజుల్లో ఇంటి పట్టాల పంపిణీ, గ్రామ వార్డు సచివాలయాల తనిఖీలు, ఆగస్టు మాసంలో అమలు చేయనున్న సంక్షేమ పథకాలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి సమీక్షించారు.